ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆయన ప్రాణం పోతే మా రామలక్ష్మి, మా పెద్దమ్మ, మా బాబాయ్, మా నాన్నమ్మ ఎవరు బ్రతకరు. మా ఇల్లు శ్మశానం అవుతుంది. ఆయన్ని కాపాడండి స్వామి, కాపాడండి స్వామి, కాపాడండి. ఆయన కోసం ఇంతగా అల్లాడిపోతున్నావు, మీ నాన్నగారమ్మ ఆయన? నాన్నే, నాకు ప్రాణగండ ఉందంటే నా ప్రాణానికి ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టిన నా పెద్ద నాన్న. చూడమ్మా, మానవ ప్రయత్నం అయిపోయింది, ఇక మిగిలింది ఆ దేవుడి దయ మాత్రమే. ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేను, కానీ ఒక్క అవకాశం అయితే ఉంది. అదేంటో చెప్పండి స్వామి, అది ఏదైనా సరే మేం చేస్తాం స్వామి, చెప్పండి. నాగుల పొట్టలోంచి పుట్టమన్ను తీసుకురావాలి. నాగుపాము స్పర్శ ఆ మన్నుకి తగిలుండాలి. కాటేసింది నాగుపాము కాబట్టి ఆ నాగదేవత దయ ఉంటే ఆ మన్ను తాకి ఈయన బ్రతకొచ్చు. స్వామి, నేను తీసుకొస్తాను, నేను తీసుకొస్తాను స్వామి, నేను తీసుకొస్తాను. నాగమ్మ తల్లి, నా ప్రాణాలకి ప్రమాదం అని హోమం చేయించిన మా పెద్ద నాన్న ఇప్పుడు ఆయనే ప్రమాదంలో పడ్డారు. నీ పుట్ట నుంచి తీసుకెళ్లే గుప్పిడి మట్టే ఆయన ప్రాణాలు కాపాడగలదు అంటున్నారు. ఆయనకి ఏదైనా జరిగిందంటే మా రామలక్ష్మి తండ్రి లేని అనాథ అయిపోతుంది. నాకు తల్లిని దూరం చేసినట్టు రామకి తండ్రి లేని దూరం చేయకు. మా పెదనాన్న లేరు అంటే రామ మాత్రమే కాదు, ఆ ఇల్లు, ఆ కుటుంబం, ఆ ఊరే అనాథైపోతుంది. హోమం మధ్యలో నుంచి లేస్తే నా ప్రాణాలకు ప్రమాదమని చావు కూడా భయపడకుండా నా కోసం హోమం చేశారు. నన్ను బ్రతికించడానికి ఆయన ప్రాణాలు బలివ్వాలంటే అంతకన్నా నా ప్రాణాలే తీసుకో, తీసుకో అమ్మా, తీసుకో. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.